కోనంగి పొలాల్లో పద్మావతి అనే మహిళను హత్య చేసిన కేసులో భర్త భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అదనపు కట్నం తీసుకురాలేదనే కోపంతోనే భార్యను హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసినట్లు డీఎస్పీ పి శ్రీకాంత్ తెలిపారు. దీంట్లో వచ్చేసి పద్మావతి అనే ఆమె వచ్చేసి పొలాలలో నీళ్ళ కాలువలో చంపివేయబడినది. ఆమె చావు కారణం మనకు తెలియదు. వాళ్ళ అమ్మ నాయనలు మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఏమంటే మా కూతురు పద్మావతి, ఆమె భర్త భాస్కర్రావు వీళ్ళకి పెళ్లి జరిగి 2007 పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత కట్నం కోసం వేధింపులు చేస్తుండేవాడు డబ్బులు తీసుకురమ్మనేసి. ఈ మొన్న ఒక నెల రోజుల ముందు కూడా ఒక ఇంటి ప్రహరీ గోడ కట్టడానికి డబ్బులు కావాలని చెప్పేసి గొడవ పడ్డాడు భర్త భాస్కర్రావు పద్మావతితో. ఆ సందర్భంలో పద్మావతిని భర్త కూడా కొట్టాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. ఈ విధంగా పెళ్ళైనప్పటి నుంచి డబ్బు గురించి వీళ్ళ భార్య భర్తలకి గొడవలు ఉన్నాయి. ఈ కొట్టినప్పుడు కొద్దిగా మాట మాట పెరిగి పద్మావతి కూడా నేను దీని మీద మా అమ్మ నాయన కూడా చెప్తాను అని చెప్పింది. ఆ కొట్టడం అనేది ఆ పిల్లవాడు వాళ్ళ కొడుకు ఉన్నాడు, కొడుకు వాళ్ళ అవ్వతాతలు కూడా చెప్పాడు. దాంతో వాళ్ళు ఆ పద్మావతి అనే వాళ్ళ సంబంధికులు వీని మీద ఏదన్నా చేస్తారనే అనుమానం వచ్చి వీనికి వచ్చింది. ఫస్ట్ ఏమన్నా నన్నే అటాక్ చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈ అమ్మాయి అంతు చూడాలని చెప్పేసి ఈ నెల 23 తేదీన కూడా భార్యను పిలుచుకొని పోయినాడు. పిలిచిపోయి ఏదో చేద్దామని ప్రయత్నం చేసినాడు, అలా కుదరలేదు. తర్వాత 13-11 తేదీన అమ్మాయిని తీసుకుని పోయి ఇక్కడ కాలువ పూనూరు గ్రామం దగ్గర నుంచి తీసుకుని పోయి కోనంగికి గ్రామానికి దక్షిణంగా వాగులో పువ్వు డొంకలో తీసుకుపోయేసి అక్కడ నీళ్ళ కాలువలో ఆ అమ్మాయిని ఒత్తి అంటే నీళ్ళలో ముంచి చంపడం జరిగింది. తర్వాత మా సిఐ గారు ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో భర్త మీద అనుమానం వచ్చి భర్తను విచారిస్తే భర్త చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని యొక్క అంగీకారం తీసుకునేసి అంగీకార దాన్ని మధ్యవర్తి సంవత్సరంలో రికార్డ్ చేసినారు. ఈ చావు కారణం అతనే కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు. టీచరు, భార్య భర్త ఇద్దరు టీచరే.